అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం, 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే, మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు, మేము చెప్తలేము. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ, ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం. ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని, ఇదన్నంతా కూడా తిప్పికొట్టాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి.